Today we will discuss about life history of Raja Ram Mohan Roy. జరిగినటువంటి లాస్ట్ క్లాస్లో మనం క్రీస్తుకం 18వ శతాబ్దంలో జరిగినటువంటి సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు తెలుసుకున్నాం. అయితే ఈ ఫోర్త్ సెమిస్టర్లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి సెకండ్ లెసను లైఫ్ హిస్టరీ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్, అంటే రాజా రామ్మోహన్ రాయ్ యొక్క జీవిత చరిత్ర, అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు మరి ఏ విధంగా జీవించారు, అతని యొక్క జీవిత చరిత్ర అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆధునిక యుగ పునరుజ్జీవనోద్యమానికి నాంది పలికినటువంటి యుగ పురుషుడు రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఈయన క్రీస్తు శకం 1772 బెంగాల్ రాష్ట్రంలోని రాధానగరం అనే ప్రాంతంలో ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించడం అనేది జరిగింది. అయితే ఈయన మరి చిన్ననాటి నుంచి కూడా గొప్ప బహుభాషా కోవిదుడు, అంటే సంస్కృతము, బెంగాలీ, పారిషిక, అరబ్బీ ఇవన్నీ భాషలు నేర్చుకున్నారు. దాంతోపాటు హిబ్రూ, గ్రీకు భాషలను కూడా నేర్చుకుని ప్రపంచ మతములైనటువంటి క్రైస్తవ, పారిసిక, ఇస్లాం మత గ్రంథాలను క్షుణ్ణంగా చదవడం అనేది జరిగిందనమాట. అంతేకాకుండా 1805 తూర్పు ఇండియా సంఘానికి ఉద్యోగంగా జాయిన్ అయ్యారు. అందులో 9 సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత హేతువాదానికి సంబంధించినటువంటి విషయంలో సాంఘిక సంఘ సంస్కర్తగా ఆయన ఉండడం అనేది జరిగిందనమాట. ఎందువలనంటే మరి బహుభాషా కోవిదుడు కాబట్టి అనేకమైనటువంటి భాషలను అతడు మరి తెలుసుకుని ప్రాచార్య విద్యను కూడా అవలంబించి అందులో ఉన్నటువంటి మంచితనాన్ని అతడు అవలంబించుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు మరి ఉపనిషత్తులు, తర్వాత కురాన్ని ఆంగ్లంలోకి అంటే ఇంగ్లీష్లోకి తర్జుమా చేయడం అనేది జరిగిందనమాట. ఈ విధంగా ఇతడు మరి ఆ రోజు ఉన్నటువంటి ఆధునిక యుగ పునరుజ్జీవనానికి నాంది పలికినటువంటి మూల పురుషుడు రాజా రామ్మోహన్ రాయ్ గారని మనం చెప్పుకోవచ్చు. సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఆనాడు జరుగుతున్నటువంటి హిందూ మతంలోను, అదేవిధంగా మరి ఆనాడు ఉన్నటువంటి విగ్రహారాధనకు సంబంధించిన విషయంలో సాంఘిక మత దురాచారాలని రూపుమాపడానికి ఈయన క్రీస్తుకం 1828 బ్రహ్మ సమాజాన్ని స్థాపించడం అనేది జరిగిందనమాట. ఈ బ్రహ్మ సమాజం ద్వారా ఆయన కొన్ని బోధనలు, కొన్ని సిద్ధాంతాలు అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మొదటగా భగవంతుడు ఒక్కడే, అంటే భగవంతుడు అనేవాడు ఒక్కడే. ఆ విధంగా మనం ఎవరిని ఆరాధించినా కానీ భగవంతుడు ఒక్కడే. ఉపనిషత్తులు ఎందుకు పేర్కొన్నట్లు అతడు సర్వాంతర్యామి, ఎట్టి ఆకారము లేదువాడు అంట. ఉపనిషత్తుల్లో పేర్కొన్నట్టు అతడు అన్ని చోట్ల ఉన్నాడు, అతనికి ఏ విధమైనటువంటి ఆకారము లేదని పేర్కొనడం జరిగింది. దాంతోపాటు మానవులందరూ కూడా సమానులే, ఎందుకంటే కుల, మత, వర్గ, వర్ణ, లింగ భేదము లేకుండా మరి భూమి మీద పుట్టినటువంటి మానవులందరూ కూడా సమానమని పేర్కొనడం జరిగింది. దాంతోపాటు విగ్రహ ఆరాధన అనేది పనికిరాదు, అంటే ఆ రోజుల్లో సనాతన క్రీస్తు శకం మరి 18వ శతాబ్దంలో విగ్రహ ఆరాధన అనేది బాగా ఎక్కువగా ఉంది, కాబట్టి ఈ విగ్రహ ఆరాధన అనేది పనికిరాదు. తర్వాత సర్వమత సారాంశము ఒకటే, అంటే సర్వమత సారాంశము అంటే అన్ని మతాల యొక్క సారాంశం కూడా ఒకటే. ఏ మతాన్ని కూడా మరి విడనాడకూడదు, ఏ మతాన్ని కూడా కించపరచకూడదు, ఏ మతాన్ని కూడా దూషించకూడదు, సర్వమత సారాంశం కూడా ఒకటే. దాంతోపాటు పరమత సారం కలిగి ఉండవలను, అంటే అన్ని మతాలను కూడా గౌరవించాలన్నమాట. అంటే మీ మతం గొప్పది లేదు, నా మతం గొప్పది లేదు, వారి మతం గొప్పది అనే ఉద్దేశం లేకుండా మరి ఇక్కడ పరమత సంఘాన్ని కలిగి ఉండడం అనేది పేర్కొనడం జరిగింది. దాంతోపాటు ఉపనిషత్తుల యందు ఆధ్యాత్మిక భావమే మోక్షానికి ప్రధానం, అంటే ఉపనిషత్తుల యందు ఉన్నటువంటి స్పిరిచువల్నెస్ మోక్షాన్ని ఇవ్వడం జరుగుతుంది, మోక్ష సాధన అనేది ఇవ్వడం జరుగుతుందని ఆయన బ్రహ్మ సమాజానికి సంబంధించిన విషయంలో ఈ విధమైనటువంటి బోధనలన్నీ కూడా బోధించడం జరిగింది. అయితే ఈ బ్రహ్మ సమాజాన్ని రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క మరణానంతరం కూడా అతని శిష్యులైనటువంటి దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేని గారు ఆ బ్రహ్మ సమాజాన్ని మరి వాళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే దాని యొక్క బాధ్యతల్ని రాజా రామ్మోహన్ రాయ్ గారి తర్వాత తీసుకుని దాన్ని డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది చేయడం జరిగింది. తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ గారు గొప్ప సాంఘిక సంస్కర్త, ఎందుకంటే చిన్నతరం నుంచే గొప్ప హేతువాదిగా జీవించినటువంటి ఆయన మరి ఒక సమయంలో తన సోదరుడైనటువంటి జగన్
చనిపోయినప్పుడు అతని వదిన గారు 1913వ సంవత్సరంలో సతీసాగరము మరి పెట్టినప్పుడు సతీసాగరం చేస్తున్నటువంటి దృశ్యాన్ని ఆయన చూసినప్పుడు ఆయన యొక్క మనసు చాలా బాధపడి ఆయన చాలా మరి ఎట్టి పరిస్థితుల్లోనైనా సతీసాగరం నిషేధించాలని పత్రికల ద్వారాను వేదికల ద్వారాను దానంతటినీ కూడా ప్రజలకు తెలియపరిచాడు. తెలియపరిచినటువంటి పరిస్థితుల్లో క్రీస్తు 1889వ సంవత్సరంలో విలియం బెంటింగ్ గారు సతీసాగరం నిషేధ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. దాని ద్వారా సతీసాగరం నిషేధం అనేది చేశారు. అయితే దీని గురించి ఇంగ్లాండ్లోని ప్రివీ కౌన్సిల్ సభ్యులందరూ కూడా విచారణ అడిగారు అన్నమాట. దాని గురించి ఎక్స్ప్లనేషన్ అడిగారు. అప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ గారు ప్రివీ కౌన్సిల్ అందరికీ కూడా దాని యొక్క సతీసాగరం నిషేధం వల్ల కలిగినటువంటి లాభాలు, సమాజంలో ఉన్నటువంటి విధి విధానాలను కూడా ప్రివీ కౌన్సిల్కి వివరించడం జరిగింది. దాంతోపాటు ఆ రోజుల్లో ఉన్నటువంటి బాల్య వివాహాలు, అదేవిధంగా కుల వ్యవస్థ, అదేవిధంగా సతీసాగరం నిషేధం గురించి కూడా ఆయన ఎంతగానో పాటుపడడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి ఈ యొక్క సతీసాగరం నిషేధ చట్టం అనేది మరి ఈ విధంగా విలియం బెంటింగ్ గారి యొక్క సహాయ సహకారాలతో ఆయన జరిపించడం అనేది జరిగింది. ఆ తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ గారు గొప్ప సారస్వత వెత్త. ఎందువల్లంటే ఆనాడు గొప్ప గొప్ప గ్రంథాలు కానీ గొప్ప గొప్ప విజ్ఞానం కానీ అంతా కూడా ఆంగ్లంలోనే నిగృతమై ఉండడం జరిగిందనమాట. అంటే ఆంగ్లంలోనే పొందుపరచడం జరిగింది. కాబట్టి భారతీయులకు తప్పనిసరిగా ఆంగ్ల విద్య అవసరమని భావించి ఏం చేశారంటే లార్డ్ అమర్స్టన్ యొక్క సహాయ సహకారాలతో భారతదేశంలో ఒక ఆంగ్ల పాఠశాలను ప్రారంభించాలని ఆయన పూనుకొనడం అనేది జరిగింది. దాంతోపాటు మరి 1830వ సంవత్సరంలో అలెగ్జాండర్ డఫ్ అనే ఆయన యొక్క సహాయ సహకారాలతో కూడా ఈ యొక్క ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని భావించడం జరిగింది. అప్పుడు మరి మెకాలే సహాయ సహకారాలతో భారతదేశంలోకి ఆంగ్ల విద్యను పొందుపరచడం అనేది జరిగింది. ఆ విధంగా ఆంగ్ల విద్యను పొందుపరచడం వల్ల ఆంగ్లంలో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా భారతీయులు పొందుకుని దాని ద్వారా ప్రజలు చైతన్యవంతులు అవుతారనే భావాన్ని మరి ప్రజల్లో గురుకొల్పడం అనేది జరిగిందనమాట గొప్ప సారస్వతవేత్తలు. దాంతో కాకుండా మరి ఆయన విశ్వ మానవతావాది అనమాట. అంటే విశ్వ మానవతావాది అని అంటే ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి మరి గ్రంథాలన్నింటి చదివినటువంటి మేధావి కాబట్టి మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి కుల వ్యవస్థ కానీ బాల్య వివాహాలు కానీ సతీసాగరం కానీ విగ్రహారాధన కానీ వాటన్నింటినీ కూడా రూపుమాపడానికి ప్రజల యొక్క శ్రేయస్సుకి అంటే మానవ సేవే మరి జీవితాంతం కూడా నేను చేయాలనే ఉద్దేశంతో రాజా రామ్మోహన్ రాయ్ గారు మంచి పేరు ప్రఖ్యాతులను మరి పొందుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు మరి పత్రికా స్వతంత్ర కాంక్షాపరుడు అంటే పత్రికా స్వతంత్ర కాంక్షాపరుడు అని అంటే ఆయన అనేక భాషలను మరి అభ్యసించడం వల్ల తెలుసుకోవడం వల్ల ఏం జరిగిందంటే సొంతంగా సబంధ కౌముది అనే బెంగాలీ వారపత్రికను స్థాపించడం అనేది జరిగింది. ఈ సబంధ కౌముది బెంగాలీ వారపత్రిక ద్వారా బ్రిటిష్ వారు చేసినటువంటి ఆగడాలు కానీ వారి యొక్క దుశ్చర్యలు కానీ వీటన్నింటినీ కూడా ఆ పత్రిక ద్వారా వారు ఏం చేశారంటే ప్రజలకు తెలియపరచడం అనేది జరిగింది. ఈ రోజున ఏదైనా ఒక విషయము మరి ప్రజలకు తెలియపరచాలంటే మీడియా అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్రను వహించడం జరుగుతుంది. ఆ రోజుల్లో మరి ఈ విధమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది లేదు. కానీ వారు ఏదైనా ఒక విషయాన్ని తెలియపరచాలంటే ఈ పత్రికల ద్వారానే వారు తెలియపరచడం అనేది జరిగిందనమాట. ఈ క్రీస్తకం 1818వ శతాబ్దం వచ్చేటప్పటికి మరి ఎప్పుడైతే 1455వ సంవత్సరంలో జాన్ గోటన్బర్గ్ ప్రింటింగ్ ప్రెషన్ను కనిపెట్టాడో ఆ తర్వాత ఈ వార్తాపత్రికల యొక్క మరి ప్రింటింగ్ అనేది జరిగి ప్రజలకు విషయాలు అనేది తెలియజేయడం జరిగింది అనమాట ఈ సబంధ కౌముది ద్వారా. దాంతోపాటు విరాట్ ఉల్ అక్బర్ అనే పారసీక పత్రికను కూడా స్థాపించి దాని ద్వారా అనేక విషయాలు ప్రజలకి మరి పొందుపరచడం అనేది తెలియపరచడం అనేది జరిగింది. దాంతోపాటు మరి ఈ యొక్క రాజా అనే బిరుదును త్వజించడం అనేది ఏ విధంగా జరిగిందనంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండవ అక్బరు ఏం చేశారంటే రాజా యొక్క మరి బిరుదును త్వజించడానికి సంబంధించిన విషయంలో
ఈయన ఆ భరణాల విషయంలో ఇంగ్లాండ్ ప్రాంతం వెళ్ళినప్పుడు ఆ ఇంగ్లాండ్ ప్రాంతంలోనే ఇతడు అనారోగ్యంతో క్రీస్తకం 1833 ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ నగరంలో మరి పరమపదించడం జరిగింది, అంటే తుది శ్వాస విడడం అనేది జరిగిందనమాట. ఈ విధంగా అతనికి రాజా రామ్మోహన్ రాయ్ అంటే రాజా అనేది ఇచ్చినటువంటి బిరుదు అనమాట. ఆఖరికి ఆ బిరుదును కూడా అతడు త్యజించి తన జీవితాన్ని మానవ సేవకు అంకితం చేసినటువంటి మహాపురుషుడు యుగ పురుషుడు రాజా రామ్మోహన్ రాయ్ అని మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి ఇక హిస్టరీలోని 4th semester అంటే 4వ సెమిస్టర్లో ఉన్నటువంటి 1st యూనిట్లో మరి గడిచినటువంటి కాలంలో క్రీస్తకం 1819వ శతాబ్దంలో జరిగినటువంటి సాంఘిక మత సంస్కరణ ఉద్యమాల గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా ఈరోజును మనం లైఫ్ హిస్టరీ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్ అంటే రాజా రామ్మోహన్ రాయ్ యొక్క జీవిత చరిత్ర అనేది ఏ విధంగా ఉంది, అతడు ఏ విధంగా సమాజానికి మానవులకి సేవ చేశాడు అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్ వీడియో.